ంచంలో దేవుడిచ్చిన రక్త సంబంధం పెద్దలు కుదిర్చిన వివాహ సంబంధం చూసుంటాం కాని ఓ మహిళ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే ఆమెకొచ్చి ముప్పై ఏళ్లు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే తన ఎదురింట్లో ఉంటున్న బాలుడితో చనువుగా ఉంది ఆ బాలుడికొచ్చి పదిహేనేళ్లు సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రే ఆ బాలుణ్ణి తీసుకుని ఆ మహిళ పారిపోయింది కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన వెలుగు చూసింది ఆమెకు ముప్పై ఏళ్ళు బాలుడికి పదిహేనేళ్లు తనతో చనువుగా ఉన్న ఆ మహిళ ఈ నెల పంతొమ్మిదిన ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్లిపోయింది గత కొద్ది రోజులుగా ఆ మహిళ కనిపించకపోవడంతో బయటికి వెళ్లుంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఎదురింట్లో ఉన్న బాలుడు కూడా కనిపించకపోవడంతో మహిళ ఆ బాలుణ్ణి తీసుకుని పోయినట్లు ప్రచారం జరిగింది అయితే బాలుడికి మహిళకు మధ్య వ్యవహారం కొనసాగుతోందా లేక డబ్బుల కోసం ఆ బాలుణ్ణి కిడ్నాప్ చేసి ఉంటుందా అనేది మిస్టరీగా మారింది తమ కుమారుడు కనిపించటలేదని బాలుడి తండ్రి గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అయితే స్వప్న బాలుడికి మాయమాటలు చెప్పి బాలుణ్ణి తీసుకొని పోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది అయితే వారిద్దరు నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు వారిరువురు కుటుంబాలతో పాటు పోలీసులు గాలింపు చేపట్టారు ఇప్పటికే బాలుడి ఫోటోలతో పాటు స్వప్న ఫోటోలు సోషల్ మీడియాలో గా మారాయి